హాయ్ ఫ్రెండ్స్, మధుర వంటలకు సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మలై కుల్ఫీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మనము దీన్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని చిక్కటి పాలను ఒక 1 లీటర్ తీసుకొని కలుపుతూ ఉండాలి. ఎప్పటి వరకు కలుపుతూ ఉండాలి అంటే 1 లీటర్ పాలు 400 ml వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాలను కలిపేటప్పుడు మీగడ కట్టనివ్వకుండా చూడాలి. పాలు హాఫ్ వరకు మరిగిన తర్వాత 1/2 కప్ షుగర్ను యాడ్ చేయాలి. షుగర్ సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెము కుంకుమ పువ్వు వేసి దానిని పాలతో కలుపుకోవాలి. ఈ కుంకుమ పువ్వు పాలను పక్కన పెట్టేసుకొని మన పాలు ఎంతవరకు మరిగినాయో చూద్దాము. 1 లీటర్ పాలు 400 ml వరకు మరిగిపోవాలి. అప్పుడే మనకు కుల్ఫీ బాగా వస్తుంది. ఈ పాలు మరుగుతూ ఉన్నప్పుడే మనము దీనిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మనము కలుపుకున్న కుంకుమ పువ్వు పాలను ఈ మరుగిన పాలకు యాడ్ చేసి అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 లీటర్ మిల్క్ 400 ml వచ్చేసినాయి. మనము ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మనకిష్టం వచ్చినవి, నేను ఇక్కడ ఆల్మండ్, పిస్తా అండ్ క్యాష్యూ వేస్తున్నాను. ఇంకా మీరు మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు. అంతే, స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉండనివ్వాలి, చల్లారిపోనివ్వాలి. ఈ పాలు చల్లారిపోయిన తర్వాత ఇలా మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే కుల్ఫీ మౌల్డ్స్లోకి పోసేయాలి. లేదంటే మీ దగ్గర ఉన్న గ్లాసులైనా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అదే కానీ షేప్ మారుతుంది అంతే. ఈ కుల్ఫీని మనము బయట కొనే బదులుగా ఇంట్లోనే ఫ్రెష్ పాలతో తయారు చేసుకోవచ్చు. ప్లస్ కాస్ట్ కూడా తక్కువే అవుతుంది. ఈ కుల్ఫీలు ప్రిపేర్ చేసుకొని 10 డేస్ దాకా కూడా మనము తినవచ్చు. ఈ కుల్ఫీలను రకరకాల ఫ్లేవర్స్తో కూడా మనము తయారు చేసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే అన్ని మౌల్డ్స్లోనూ ఇలా నింపేసుకొని తర్వాత ఇలా క్యాప్ పెట్టేసేయాలి. తర్వాత స్టిక్స్ని పెట్టేసేయాలి. ఇప్పుడు వీటిని డీప్ రిఫ్రిజిరేటర్లో 10 అవర్స్ ఉంచేస్తే మన కుల్ఫీ రెడీ అయిపోతుంది. నా దగ్గర మిగిలిన పాలను మామూలు గ్లాస్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మన దగ్గర ఏదైనా పేపర్ కానీ, అల్యూమినియం ఫాయిల్ కానీ, సిల్వర్ ఫాయిల్ కానీ ఏదైనా ఉంటే పెట్టేసి పైన, ఇది ఎందుకు పెడతామంటే ఐస్ ఫామ్ కాకుండా, ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పైన ఇలా ఒక హోల్ పెట్టుకొని ఒక స్టిక్ని దీంట్లో సెట్ చేసేయాలి. అంతే, కుల్ఫీ మౌల్డ్స్ లేకపోయినా మనము కుల్ఫీల్ని రెడీ చేసేసుకోవచ్చు. 10 అవర్స్ తర్వాత చూస్తే ఇలా కుల్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు బయటకు తీద్దాము. రిఫ్రిజిరేటర్లో నుంచి బయటకు తీసిన తర్వాత 30 సెకండ్స్ తర్వాత ఈ స్టిక్ పట్టుకుని పైకి లాగితే ఇలా కుల్ఫీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. లేదంటే వాటర్లో ఒక 5 మినిట్స్ పెట్టినా వచ్చేస్తుంది. అంతే, ఈ కుల్ఫీలను మనము ఎంతో ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మనకు అడుగున ఏమీ కూడా
మిగలదు. కుల్ఫి మౌల్డ్స్ ప్లాస్టిక్వి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి, కానీ వాటికన్నా ఇవి మెటల్వి బాగుంటాయి. వీలైతే ఇవి కొనండి, లేదంటే నార్మల్ గ్లాసుల్లో అయినా కుల్ఫీ తయారు చేసుకోండి. ఇప్పుడు నార్మల్ గ్లాసుల్లో పోసిన కుల్ఫీ ఎలా వచ్చిందో చూద్దాము. 30 సెకండ్స్ ఇలా రబ్ చేసి స్టిక్ పట్టుకుని లాగేస్తే మనకు కుల్ఫీ తినడానికి రెడీగా వచ్చేస్తుంది. అంతే, కుల్ఫీ మౌల్డ్లో అయినా చేసుకోవచ్చు, గ్లాస్లో అయినా తయారు చేసుకోవచ్చు. మీరు ఇలా ఇంట్లో తయారు చేసుకున్న కుల్ఫీ తింటే ఇంకా మళ్ళీ బయట కుల్ఫీ తినరు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే కుల్ఫీ ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.